హలో అండి అందరికీ నమస్తే నా పేరు నాయుడు మీరు చూస్తున్నారు వైజాగ్ రియల్ ఎస్టేట్ అప్ ఛానల్ ఈ రోజు మన ఛానల్లో సేల్కి వచ్చినటువంటి ప్రాపర్టీ ఫ్లాట్ ఈ ఫ్లాట్ కోసం మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలనుకున్నా కొనాలనుకున్నా డెవలప్మెంట్కి ఇవ్వాలనుకున్నా డెవలప్మెంట్కి తీసుకోవాలనుకున్నా కన్స్ట్రక్షన్కి ఇవ్వాలనుకున్నా బ్యాంక్ లోన్స్ కావాలనుకున్నా సరే మీరు నన్ను కాంటాక్ట్ చేయాలంటే కింద డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఇవ్వడం జరిగింది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా ఆరిజెంటల్గా పెట్టి నాలుగు నుంచి ఆరు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా యొక్క వాట్సాప్ నెంబర్ పంపించండి మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది మనం చూస్తున్నటువంటి ఈ ఫ్లాట్ విశాఖపట్నం జిల్లా కోర్మన్పాలెంలో ఉన్నది ఈ ఫ్లాట్ నుంచి కోర్మన్పాలెం స్టీల్ ప్లాంట్ ఆర్చ్కు ఒకటిన్నర కిలోమీటర్ గాజువాకా జంక్షన్ కు నాలుగున్నర కిలోమీటర్లు విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు పది కిలోమీటర్లు ఎన్ఈడి జంక్షన్ కు పదకొండున్నర కిలోమీటర్లు ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ కు పంతొమ్మిది కిలోమీటర్లు కలిగి ఉన్నది ఈ ఫ్లాట్ ఎక్స్టెంట్ తొమ్మిది వందల ముప్పై ఎస్ఎఫ్టీ అన్డివైడెడ్ షేర్ యూడిఎస్ నలభై ఐదు గజాలు ఈ ఫ్లాట్ మనకి ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది కన్స్ట్రక్షన్ చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ ఫ్లాట్ మనకి ఏ విధంగా ఉన్నది అంటే ఈ అపార్ట్మెంట్ మొత్తం ఐదు ఫ్లోర్లు ఒక్కొక్క ఫ్లోర్ కి నాలుగు ఫ్లాట్స్ ఈ ఫ్లాట్ మనకి ఐదో ఫ్లోర్ లో ఈస్ట్ ఫేసింగ్ లో ఉన్నది టూ బిహెచ్కే ఫ్లాట్ ఒక హాల్ రెండు బెడ్రూమ్స్ విత్ వన్ అటాచ్డ్ బాత్రూము వన్ కామన్ బాత్రూము ఒక కిచెన్ ఒక బాల్కనీ మరియు యుటిలిటీ ఏరియా మొదలైనటువంటి ఫెసిలిటీస్ కలిగి ఉన్నవి మెయింటెనెన్స్ వెయ్యి రూపాయలు రోడ్ అండ్ వాటర్ ఫెసిలిటీని మనం పరిశీలించినట్టయితే ముప్పై అడుగుల రోడ్డు కలిగి ఉన్నది వాటర్ ఫెసిలిటీ బోర్వెల్ మరియు జీవిఎంసీ వాటర్ ట్యాప్ కనెక్షన్ కూడా కలిగి ఉన్నది కార్ పార్కింగ్ అనేది ఉంది లిఫ్ట్ కూడా ఉంది రెవెన్యూ డాక్యుమెంట్స్ కనుక మనం పరిశీలించినట్టయితే పక్కా పక్క రిజిస్ట్రేషన్ అన్ని లింక్ డాక్యుమెంట్స్ కలిగి ఉన్నవి క్లియర్ టైటిల్ బ్యాంక్ లోన్ అనేది లభిస్తుంది ఈ యొక్క ని కనుక మనం రెంట్కి ఇచ్చినట్లయితే ఎనిమిది వేలు రెంట్ అనేది వస్తుంది ఈ యొక్క ప్రాపర్టీ ధరను ఈ యొక్క ప్రాపర్టీ ఓనర్ గారు ఏ విధంగా నిర్ణయించారంటే ముప్పై ఐదు లక్షలు చెప్తున్నారు మనం డైరెక్ట్ గా ఓనర్ గారితో కూర్చొని మాట్లాడుకుంటే ముప్పై మూడు లక్షలకి వచ్చే అవకాశం ఉండవచ్చు ఆ విషయాన్ని మీరు గమనించండి ఈ యొక్క ప్రాపర్టీ కనుక మీకు నచ్చినట్లయితే తీసుకోవడానికి ప్రయత్నించండి లేదు అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో కొన్ని ప్రాపర్టీకి సంబంధించిన లింక్స్ అన్నీ ఇవ్వడం జరిగింది అవన్నీ ఒకసారి మీరు చూడండి అవి కూడా మీకు నచ్చకపోతే కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అవ్వండి మీకు నచ్చే ప్రాపర్టీ తప్పకుండా దొరుకుతుంది మన ఛానల్లో ఇట్టు పరిస్థితుల్లోనూ ఫేక్ వీడియోస్ అనేవి రావడం జరగదు ఆ విషయాన్ని మీరు గమనించండి అలాగే మీరు ఏవైనా ప్రాపర్టీస్ని అమ్మాలి అని అనుకుంటే ఆ యొక్క ప్రాపర్టీకి మీ మొబైల్ అడ్డంగా ఆరిజెంటల్గా పెట్టి నాలుగు నుంచి ఆరు నిమిషాల వీడియో తీసి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన నాకు వాట్సాప్ నెంబర్ పంపించండి మన ఛానల్ ద్వారా మీ ప్రాపర్టీని సేల్ చేయించడం అనేది జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్